యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ వర్క్లో ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం మస్తు మజా వస్తుంది మస్ సింపుల్ కాన్సెప్ట్ సింపుల్ కాదు మస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్ కానీ సింపుల్గా డిస్కస్ చేద్దాం టైం పడుతుంది ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతుంటారు నాకు అరే ఇట్లాంటి క్వశ్చన్స్ వదిలేయాలా ఎగ్జామ్లో చేయాలా ఎందుకు ఇంత టైం పడుతుంది టైం ఎందుకు పడుతుంది అంటే మనకి ఎట్లా చేయాలో తెలియదు అంటే తెలియకపోతే ఎప్పుడైనా టైం పడుతుంది ఎక్కడికైనా పోవాలంటే అడ్రస్ తెలియకపోతే టైం పడుతుంది కదా తెలుస్తూ ఈజీగా పోవచ్చు కదా సో ఇది తెలియక టైం పడుతుంది అటు ఇటు అటు ఇటు తిరిగి తిరిగి అడుక్కుంటూ పోవాలి కాబట్టి టైం పడుతుంది ఒకసారి తెలుసుకుందాం మస్తు సింపుల్ కొంచెం కాన్సంట్రేట్ చేసి వినండి నిజంగానే మా హెల్ప్ అవుతుంది ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఉంది అనుకుందాం ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వంటీ డేస్ బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ థర్టీ డేస్ అండ్ ఏ బీ అండ్ సి టుగెదర్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ సెవెన్ డేస్ అండ్ రిసీవ్డ్ సిక్స్ థౌజండ్ రూపీస్ యాజ్ టోటల్ వేజెస్ ఫైండ్ ద షేర్ ఆఫ్ క్వశ్చన్ అనుకుందాం అంటే మనకు సి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడో ఇయ్యలేదు కానీ సి షేర్ అడుగుతున్నాడు అందరు కలిపి ఏడు రోజుల్లో పని పూర్తి చేసిండ్రు సి షేర్ ఎంత అంటున్నాడు క్వశ్చన్ ఎంత సింపుల్ చూడు ఏ ఒక్కడే ఇరవై రోజుల్లో పని పూర్తి చేయగలడు బి ఒక్కడే ముప్పై రోజుల్లో చేయగలడు ముగ్గురు కలిసి ఏడు రోజుల్లో పని పూర్తి చేసి ఆరు రూపాయలు తీసుకుపోయిండ్రు అందులో సి షేర్ ఎంత అని అడుగుతున్నాడు ఇప్పుడు సి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు ఇయ్యలేదు కాబట్టి ఫస్ట్ సి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో కనుక్కొని తర్వాత రేషియో తీసుకొని ఆన్సర్ చేయాలంటే నిజంగానే చాలా టైం పడుతుంది మనకు అంత టైం ఉండదు అంత స్పేస్ కూడా ఉండదు అంత ఓపిక ఉండదు అట్లా చేయరాదు ఎన్ని నాకు టైం ఉన్నా స్పేస్ ఉన్న ఉన్నా అట్లా చేయరాదు కదా యాప్టిట్యూడ్ కదా ఇది యాప్టిట్యూడ్ అన్నప్పుడు టక్ మనం చేసేయాలి కదా సో ఇది పెన్ను పేపర్ అవసరం లేకుండా కూడా సాల్వ్ చేయవచ్చు కానీ ఒక్కటి అర్థం చేసుకోండి ఇక్కడ మనకు పని విలువ ఇచ్చేసిండు ఇది ఇచ్చితే మనకు ఆన్సర్ ఇచ్చేసినట్టే అంటే అక్కడ ఆ పనికి అయ్యే ఖర్చు ఆరు వేలు అది ఒకరు చేయని ఇద్దరు చేయని వంద మంది చేయని వెయ్యి మంది చేయని ఎవరు ఎన్ని రోజుల్లో పూర్తి చేసినా దానికి నేను పెట్టే ఖర్చు అరవైలే నువ్వు పెట్టే ఖర్చు అరవైలే ఇప్పుడు నీ దగ్గర ఒక పని ఉంది ఒక మాట్లాడను ఈ పని పూర్తి చేయ అరవేలు ఇస్తా అన్ను అతను ఇంకొక పది మందిని పిలుసుకొచ్చి పూర్తి చేస్తే పది మందికి ఒక్కొక్కరికి ఆరు వేలు ఇవ్వవు కదా అందరు కలిపి అరవేలు ఇస్తావు వాళ్ళు పంచుకుంటారు కొందరు ఎక్కువ తీసుకుంటారు కొందరు తక్కువ తీసుకుంటారు వాళ్ళు ఎంతెంత పని చేస్తున్నారో అన్ని పైసలు తీసుకుంటారు కానీ ఆ పని విలువ అయితే అరవేలే ఉంటుంది ఎంతమంది పని చేసినా ఇక్కడ కూడా ఈ పని విలువ అరవేలు అంటే ఏ ఒక్కడే పని పూర్తి చేసి ఉంటే ఏ ఒక్కనికే ఆరు వేల రూపాయలు వస్తాయి బి ఒక్కడే చేస్తే బి ఒక్కనికి వస్తాయి కానీ ఏ ఒక్కడే చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుంది అంటే ఏ ఒక్కడే పూర్తి చేయలేదు కూడా ముగ్గురు కలిసి పూర్తి చేశారు కాబట్టి ముగ్గురు పంచుకోవాలి ఇక్కడ ఏ ఒక్కడే పూర్తి చేస్తే ఇరవై రోజుల్లో అతను ఆరు వేల రూపాయలు సంపాదించగలడు ఇరవై రోజుల్లో ఇతను ఆరు వేల రూపాయలు సంపాదించగలడు అంటే ఒక మనిషి ఇరవై రోజుల్లో ఆరు వేలు సంపాదిస్తుండంటే రోజుకు ఎంత సంపాదించగలడో కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇరవై రోజులు ఆరు వేలు అంటే ఇప్పుడు మీరే చెప్పండి ఇరవై రోజులు అరవేలు అంటే రోజుకి ఎంత అవుతుంది రోజుకు మూడు వందలు అవుతుంది సింపుల్ క్యాలిక్యులేషన్ కదా ఆరు వేలు బై ఇరవై చేస్తే రోజుకు మూడు వందలు అవుతుంది అట్లా అన్ని మ్యాథమెటిక్స్లో చేయాల్సిన అవసరం లేదు చూస్తే కూడా అర్థమవుతుంది ఇరవై రోజుల్లో వేలు అంటే రోజుకి ఎంత మూడు వందలు అంటే నాకు ఏ షేర్ వచ్చేసింది ఇక్కడ ఏ షేర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇదే ఏ షేర్ అట్లనే బి షేర్ కూడా కనుక్కుందాం బి కూడా ముప్పై రోజుల్లో పని పూర్తి చేసింటే అతను ఒక్కడే ఆరు వేలు తీసుకుంటుండే అన్నప్పుడు ముప్పై రోజుల్లో అతను ఎంత సంపాదించగలడు ఆరు వేలు సంపాదించగలడు అన్నప్పుడు రోజుకు ఎంత సంపాదించగలడు ముప్పై రోజులు ఆరు వేలు అంటే రోజుకు రెండు వందలు అంటే మనకు బి షేర్ కూడా వచ్చేసింది రోజుకు రెండు వందలు కానీ ఏ అడగలే బి అడగలే సి అడిగిండు కానీ సి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు మనకు తెలియదు కాబట్టి మనకు ఆన్సర్ రాదు ఎందుకు రాదు ఏ వచ్చేస్తే మిగతాదంతా సీకే వస్తుంది కదా సో ఎట్లయినా ఆన్సర్ అయితే వస్తుంది ఇప్పుడు ఏ తెలిసిపోయింది మనకు ఏ రోజుకు మూడు వందలు బీ రోజుకు రెండు వందలు అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏ కూడా ఏడు రోజులే పనిచేసిండు బి కూడా ఏడు రోజులే పని చేసిండు అన్నప్పుడు ఏ రోజుకు మూడు వందలు అన్నప్పుడు ఏడు రోజులు ఎంత సంపాదించగలడో అంత సంపాదించిండు రోజుకు మూడు వందలు అట్ల ఏడు రోజులు పనిచేసిండు అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఏకొచ్చినాయి బి రోజుకు రెండు వందలు అట్లనే ఏడు రోజులు పనిచేసిండు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బీకి వచ్చినాయి అంటే ఏకి బీకి కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసినాయి ఇంకా మిగిలిందంతా సీకి వస్తుంది మొత్తం షేర్ ఎంత సిక్స్ థౌజండ్ రూపీస్ అందులో ఏకి బీకి ఎంత వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా మిగిలింది ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఎవరి షేర్ సీ షేర్ అయిపోయింది ఆన్సర్ సీ షేర్ అడిగింది కదా సీ షేర్ ఇస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను చెప్పినా కదా పెన్ను పేపర్ లేకుండా చేయవచ్చు అని నేను ఊరికే మీకు అర్థం కావాలని రాసిన కానీ యాక్చువల్గా అవసరమే లేదు ఒకసారి బ్రాడ్గా ఆలోచించండి క్యాజువల్గా ఆలోచించండి ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వంటీ డేస్ బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ థర్టీ డేస్ ఏ బీ అండ్ సి టుగెదర్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ సెవెన్ డేస్ అండ్ రిసీవ్డ్ సిక్స్ థౌసండ్ రూపీస్ యాజ్ టోటల్ వేజెస్ ఫైండ్ ద షేర్ ఆఫ్ సి అన్నాడు అన్నప్పుడు మొత్తం సంపాదించింది ఆరు వేల రూపాయలు ఇరవై రోజుల్లో ఆరు వేలు సంపాదించగల మనిషి రోజుకు మూడు వందలు సంపాదిస్తాడు అట్లా ఏడు రోజులు పనిచేసిండు కాబట్టి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చినాయి ముప్పై రోజుల్లో ఆరు వేలు సంపాదించగల మనిషి రోజుకు రెండు వందలు సంపాదిస్తాడు అట్లా ఏడు రోజులు పనిచేసిండు కాబట్టి పద్నాలుగు వందల రూపాయలు వచ్చినాయి రెండు వేల ఒక వంద ప్లస్ పద్నాలుగు వందలు కలిపితే మనకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం లేవు కదా పెన్ను పేపర్ వాడి పెద్ద పెద్ద ఫార్ములాలు వేసుకుని అంత లేదు కదా ఊరికే క్యాజువల్గా నోటీ లెక్క అంటారు కదా నీదే పని అయితే నువ్వే పనులకి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా పెన్ను పేపర్ క్యాల్కులేటర్ వాడవు కదా ఇట్లా నీకు నీకు పదిహేను వందలు ఇస్తున్నా నీకు మూడు వేలు ఇస్తున్నా నీకు రెండు వేలు ఇస్తున్నా అని ఇచ్చేస్తావు కదా అట్లనే ఇది కూడా సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాస్ దట్ సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ బట్ ఓన్లీ థింగ్ యూ హౌవ్ టు రిమెంబర్ ఈస్ పనికి వాల్యూ ఉంటుంది అదొక చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి తెలుసా అది ఒకటికి తెలిసిపోతే మిగతా ప్రాసెస్ అంతా సింపుల్ అయిపోతుంది కాన్సెప్ట్ అంతా సింపుల్ అవుతుంది సో ఇట్లాంటివి మేము చాలా టెక్నిక్స్ క్రియేటివ్ యాప్లో డిస్కస్ చేసినాం ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది క్రియేటివ్ సిఆర్ఈఏటి స్పేస్ యూ అని ప్లేస్టోర్లో కొడతానే అదే యాప్ ఓపెన్ అవుతుంది మస్తు డౌన్లోడ్స్ ఉన్నాయి సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అండ్ త్రీ ఇయర్స్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఏదో ఒకటి మీకు సూటబుల్ తీసుకుంటే అన్నిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది డ్యూరేషన్ డిఫరెంట్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ సిక్స్టీ అవర్స్ కోర్స్ ప్రతి ఎగ్జామ్కి ప్రతి టాపిక్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో లాజికల్ రీజనింగ్ రెండుట్ల అన్ని టాపిక్స్ డీటెయిల్గా డిస్కస్ చేసినాం కాకపోతే ఇంగ్లీష్లో చేసినాం ఇంగ్లీష్ కూడా తెలుగు అంతా సింపులే ఉంటుంది ఎక్కడ కూడా కాంప్లికేటెడ్ వర్డ్ వాడలేదు నీట్గా సింపుల్ ఇంగ్లీష్లో అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన సో మస్తు యూజ్ అవుతుంది మీకు ఆ కోర్స్ తీసుకోండి ఏ ఎగ్జామ్ రాసినా ఫ్యూచర్లో ఇప్పుడు రాసినా మీకు చాలా టెక్నిక్స్ తెలుస్తాయి అట్లా అసలు ఎట్లా ఆలోచించాలో తెలుస్తుంది సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దిస్ ఇట్లాంటిది ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం చూద్దాం వస్తుందో రాదో ఇంకొక క్వశ్చన్ సేమ్ నంబర్స్ తీసుకో సేమ్ నెంబర్స్ సేమ్ మోడల్ క్వశ్చన్ డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని ఇంకొకరు ఇద్దరు ఎక్కువ తీసుకొని ఆన్సర్ చేయడానికి చూద్దాం పెన్ పేపర్ లేకుండా కూడా చేయడానికే చూద్దాం ట్రై చేద్దాం ఒకసారి ఫోకస్ చేయండి ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వంటీ డేస్ బీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఫిఫ్టీ డేస్ ఏ సి అండ్ డి టుగెదర్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ సిక్స్ డేస్ అండ్ రిసీవ్డ్ సే టెన్ థౌజండ్ రూపీస్ యాజ్ టోటల్ వేజెస్ అండ్ యూ వాంట్ టు నో ద షేర్ ఆఫ్ డి డీస్ షేర్ కావాలి డి ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు కాదు డీస్ షేర్ కావాలి సో మళ్ళీ క్యాజువల్గా ఆలోచిద్దాం పెన్ను పేపర్ లేకుండా ఆలోచిద్దాం ట్వంటీ డేస్లో టెన్ థౌజండ్ సంపాదించగలడు అంటే రోజుకు ఐదు వందలు ట్వంటీ ఫైవ్ డేస్లో టెన్ థౌసండ్ సంపాదించగలడు అంటే రోజుకు నాలుగు వందలు ఫిఫ్టీ డేస్లో టెన్ థౌసండ్ సంపాదించగలడు అంటే రోజుకు రెండు వందలు ఐదు వందలు నాలుగు వందలు రెండు వందలు అంటే ముగ్గురు కలిసి రోజుకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఎంత అవుతుంది లెవెన్ హండ్రెడ్ ముగ్గురు కలిసి రోజుకు లెవెన్ హండ్రెడ్ సంపాదించగలరు వాళ్ళు ముగ్గురు ఆరు రోజులు పనిచేసిన రు రోజుకు లెవెన్ హండ్రెడ్ సంపాదిస్తున్నారంటే ఆరు రోజుల్లో ఆరు వేల ఆరు వందలు సంపాదించగలరు మొత్తం షేర్ పదివేలు ఉంది పదివేల నుంచి నువ్వు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసేసినావు అనుకో మిగతాది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దట్ బిలాంగ్స్ టు డి అది డి షేర్ అయిపోతుంది నేను ఇదే టాపిక్స్ చెప్తా కాబట్టి నాది ప్రొఫెషనే యాప్టిట్యూడ్ కాబట్టి నాకు కొంచెం సింపుల్ అయ్యింది కానీ మీకు కూడా ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చేసేస్తే నాలుగో ప్రాబ్లంకో ఐదో ప్రాబ్లంకో మస్తు సింపుల్ అవుతుంది కానీ ఇక పెన్ను పేపర్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకసారి వినండి మొత్తం షేర్ టెన్ థౌసండ్ రూపీస్ అది ఎవరు చేసినా పదివేలే ట్వంటీ డేస్లో టెన్ థౌజండ్ వస్తాయి అన్నప్పుడు రోజుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ పర్ డే ట్వంటీ ఫైవ్ డేస్లో టెన్ థౌసండ్ బి అంటే పర్ డే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఫిఫ్టీ డేస్లో టెన్ థౌసండ్ రూపీస్ అంటే పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇప్పుడు సెపరేట్గా ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ టూ హండ్రెడ్ ఇంటూ సిక్స్ కూడా చేయొచ్చు ఒక్కొక్కరికి ఎంతెంత వస్తుందో తెలుసుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఎంతెంత వస్తుందో అడగలేదు కాబట్టి అంత కూడా అవసరం లేదు ఇక్కడ ముగ్గురు కలిపి ఏబిసి ముగ్గురు కలిపి రోజుకు పదకొండు వందలు సంపాదిస్తున్నారు రోజుకు పదకొండు వందలు సంపాదిస్తున్నారంటే వీళ్ళు ఆరు రోజులు పనిచేసినారు ఆరు రోజుల్లో వాళ్ళు ఇన్కమ్ ఎంత అవుతుంది సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఎవరిది ఏబీసీది మొత్తం టోటల్ షేర్ ఎంత టోటల్ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్లో నుంచి ఏబీసీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసేసినాం అనుకో నీకు డీ వస్తుంది ఎంత వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది హూ షేర్ ఇస్ దట్ డి షేర్ ఇస్ దట్ సో దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ నేను మళ్ళీ చెప్తున్నా క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ ఉంటాయి ప్రతి టాపిక్ ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌన్ ఇంట్రెస్ట్ మనకు రీజనింగ్లో సిలాజిజం ఉంటుంది బ్లడ్ రిలేషన్స్ ఆడ్ వన్ అవుట్ డైరెక్షన్స్ మొత్తం ప్రతి టాపిక్ ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ ఇన్ యాప్టిట్యూడ్ కవర్ అయిపోతుంది యాప్టిట్యూడ్ అంటే ఓన్లీ క్వాంటిటేటివ్ రాదు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాజికల్ యాప్టిట్యూడ్ లాజికల్ యాప్టిట్యూడ్ అంటే లాజికల్ రీజనింగ్ రీజనింగ్ యాప్టిట్యూడ్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేసినాం ఫర్ నామినల్ ప్రైస్ యూ కెన్ గో అండ్ టేక్ దట్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన కృష్ణ చైతన్య రెడ్డి మళ్ళొక వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్స్ అలాట్ బాయ్